హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఆశీష్ కిచెన్కి మీకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కట్ పొంగలి. మనకి మామూలుగా అయితే ప్రసాదంగా చేసుకుంటాము మన ఆంధ్ర సైడ్, తమిళ సైడ్ అయితే దీనిని టిఫిన్గా కూడా తీసుకుంటారండి. ఎంతో టేస్టీగా ఉండే కట్ పొంగల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు రైస్ తీసుకొని అలానే ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. రైస్ వచ్చేసి కొత్త బియ్యం అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ కొత్త బియ్యం లేకపోతే రేషన్ బియ్యాన్ని కూడా మనం వాడుకోవచ్చండి. అసలు మామూలుగా అయితే రేషన్ బియ్యంతోనే చేస్తారు. బియ్యాన్ని పెసరపప్పుని కూడా చక్కగా 1-2 సార్లు చక్కగా కడుక్కొని కొలతకి 2 కప్పులు మనం తీసుకున్నాం కదా, ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు గాను మనం 4 కప్పుల నీళ్లు పోయవలసి ఉంటుందండి. 4 కప్పుల నీళ్లు తీసుకొని అందులో రుచికి తగినంతగా ఉప్పు అలానే కొన్ని మిరియాలు. మనం మిరియాలు ఇక్కడ వండేటప్పుడే వేస్తున్నాము, దాంట్లో సారం అంతా కూడా రైస్లోకి బాగా పడుతుంది అని. అలానే కొద్దిగా నెయ్యి వేస్తున్నాము పొంగకుండా ఉండటం కోసం, అలానే బాగా సాఫ్టీగా రావటం కోసం. ఇప్పుడు ఈ రెడీగా ఉన్న ఈ కుక్కర్ని మనం గ్యాస్ మీద పెట్టుకొని 1-4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. అలానే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని, నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా జీడిపప్పును తీసుకొని, జీడిపప్పు బాగా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి అలానే కరివేపాకు. ఇప్పుడు ఇందాక మనం మిరియాలు కుక్కర్లోనే వేసాం కదండి, కొంతమంది ఈ తాలింపులో కూడా వేసుకుంటారు. మీకు నచ్చితే కనుక తాలింపులో బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కాజు, అలానే 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం. పొంగల్కి టేస్ట్ అంతా కూడా ఈ తాలింపులోనే ఉంటుందండి. తాలింపు ఎంత బాగా మనం ప్రిపేర్ చేసుకుంటే పొంగల్ అంత రుచిగా ఉంటుంది. అలానే ఇంగువ, ఇంగువ ఫ్లేవర్ కూడా పొంగల్కి మంచి రుచినిస్తుంది. సాధ్యమైనంత వరకు ఇంగువ వాడటానికి ప్రయత్నించండి. ఇలా బాగా వేగిన ఈ తడకాని, ఈ పోపుని మనం ఇందాక విజిల్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని విజిల్స్ అంతా పోయిన తర్వాత, ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మెదిపి సిద్ధంగా ఉంచుకున్న ఈ పోపుని మనం రెడీగా ఉన్న ఈ పొంగల్లో కలిపి వేసుకోవాలండి. ఇలా కలుపుకొని మొత్తం మనం వేసుకున్న పోపు అంతా కూడా రైస్ అంతటికి కూడా పట్టేలాగా చక్కగా కదుపుకోవాలి. చూడండి, వెన్న ఉన్నట్లుగానే ఎంతో సాఫ్ట్గా క్రీమీగా మంచి టెక్స్చర్లో ఉంది కదా. ఇంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కట్ పొంగల్ని. మన సైడ్ అయితే తక్కువగా టిఫిన్కి తక్కువగా యూజ్ చేస్తారు, ప్రసాదానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. అదే మద్రాస్ సైడ్ అయితే టిఫిన్కి కూడా యూజ్ చేస్తారు. ఈ కట్ పొంగల్ని మనం చట్నీ, పల్లీ చట్నీ కానీ లేదా సాంబార్తో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసిన తర్వాత తప్పకుండా ఈ కట్ పొంగల్ని తయారు చేయడానికి ట్రై చేయండి. ఇంతేనండి ఇవాళ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి కూడా మా వీడియోల్ని షేర్ చేయండి. మీ వైపు కట్ పొంగల్ని దేంతో సర్వ్ చేస్తారో కమెంట్ బాక్స్లో నాతో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.